తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది 21% ఫిట్మెంట్ తో అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు అధికారులకు సంస్థ ఎండి సజ్జనార్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా అందించారు. హామీ ఇచ్చిన 2 రోజుల్లోనే ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పని చేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ ఎఫెక్ట్ అయినప్పుడు 2017 నుంచి తీసుకున్నట్లయితే అప్పుడు ఒక 11,014 మంది మొత్తంగా 53,071 మందికి ఈ యొక్క నిర్ణయం ప్రయోజనం కలిగిస్తుంది. ఇది చాలా సంతోషదాయకం. నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో భాగస్వామ్యం అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల యొక్క మంచి చెడు అనేక రకాలుగా మాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే కరీంనగర్ ట్రైన్ లేకపోవడం వల్ల 100% బస్సు మీద ఆధారపడేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వాడుగా, గతంలో ఆర్టీసీ చైర్మన్ గా పెద్ద సత్యనారాయణరావు గారు పనిచేసినప్పుడు కూడా ఈ ఆర్టీసీకి సంబంధించిన కార్యక్రమాల దగ్గర చూసేటువంటి వాళ్ళం. అప్పుడు వీళ్ళంతా టీఎంస్ ఆర్ఎంస్ ఉంటుంది. వీళ్ళంతా అప్పటి నుంచి మాకు అటువంటి ఉన్న ఈ సంబంధంతో ఆర్టీసీని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి, పెంచుకోవాలి. ఆర్టీసీ ప్రజలకు, పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక లైఫ్ లైన్ కాబట్టి దీన్ని ఎక్కడ కూడా నిర్వీర్యం కానియద్దనేటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా భవిష్యత్తు చర్యలు కార్యాచరణ ఉంటుంది. ఎప్పుడు కూడా డౌన్ టెంపర్మెంట్ అనేది, డెవలప్మెంట్ అనేది డౌన్ కానీ గవర్నమెంట్ రాల్సినటువంటి మహాలక్ష్మి రీఎంబర్స్మెంట్ ఇష్యూస్ కావచ్చు, న్యూ బస్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, న్యూ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతర ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కూడా ఉన్నటువంటి అసెట్స్ ఎట్లా చేసుకోవాలని అవన్నీ కార్యక్రమాలు తీసుకున్నా మీరు కూడా ఎప్పుడైతే సలహా చెప్తే పాజిటివ్ గా తీసుకుంటే దయచేసి ఈ అంశాల పట్ల అందరూ కూడా సహకరించాలని ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21% ఫిట్మెంట్ తో అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు అధికారులకు సంస్థ ఎండి సజ్జనార్ తో కలిసి పొన్నం ప్రభాకర్ పురస్కారాలను అందజేశారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని, పరిష్కారాన్ని తీసుకువస్తామని భరోసానిచ్చారు. హామీ ఇచ్చిన 2 రోజుల్లోనే ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.